సాధారణ పాత్రికేయునిగా మీరు ఒక్కసారిగా రాజకీయ తెరంగేటం చేయడానికి రాజకీయ గురువు ఎవరంటారు? ఏమైనా పిలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా అంటే ఆయన ఆహ్వానించాడు, వచ్చాము. వచ్చిన క్షణం నుంచి ఈరోజు దాకా అంతే అభిమానంగా చూసుకుంటున్నాను నన్ను. కాబట్టి రాజకీయం వరకు వస్తే అన్నీ ఆయనే. బీసీ కోటాలో ఇవ్వాల్సి వస్తే ఎవరు లేకపోతే రామోజీరావు గారే మిమ్మల్ని ప్రపోజ్ చేశారు. మీ దాంట్లో రిపోర్టర్గా ఉన్న ఆయన బాగుంటాడు అనిపిస్తుంది అంటే, 14 ఏళ్ళు మేము పెంచి పోషించుకున్నాం, మా వారినే చూసారా మీరనే కూడా అన్నారంట. పాత్రికేయ దృష్టితో చూసిన చాలా అంశాలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదే అంశాలని ఇంకో కోణంలో చూడాల్సిన పరిస్థితి రాజకీయ నాయకుడికి తప్పనిసరి పరిస్థితి. ఆయనకు చెప్పా రాత్రి దాదాపు 12:30 అప్పుడు నేను హనుమంతరాయ చౌదరి గారు ఉన్నామా ఎట్లా ఉంది ఏంటంటే, నేను గెలవడం లేదు సార్, ఈ పార్లమెంట్ ఓడిపోతున్నాం. ఎంపీగా ఎవరైనా తన శక్తితో లేకపోతే తన ఇమేజ్తో గెలుస్తామనుకుంటే అంతకంటే భ్రమం కూడా ఉండదు. సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఎమ్మెల్యేలంతా ఓడిపోతే ఎంపీ గెలిచే సందర్భాలు భారత రాజకీయ చరిత్రలో ఎక్కడా ఉండదు. ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు వ్యతిరేకంగా రాస్తే పట్టాల రవీంద్ర గారు పిలిచేదన్నా ఏం బా, పొద్దున్న లేచినప్పటి నుంచి బుక్ చేతులు పట్టుకొని ఏదో ఒకటి మా మీద రాయడమేనా మీకు ఉద్యోగం అది ఇదని. 99లో గెలిచిన అనంతరం తర్వాత 2004, 2009 ఎన్నికలు వరుసగా 2 సార్లు కూడా మీరు ఓడిపోయారు. అంటే ఈ ఓటమికి గల కారణాలు అంటే కేవలం మీకు కులాభిమానం ఎక్కువ అని, అంటే మిగతా సామాజిక వర్గాలంతా కూడా వ్యతిరేకంగా చేయడంతోనే ఓటమి పాలయ్యారనేది ఒక వాదన అయితే కొంచెం వస్తుంది. ఇప్పుడు నేను 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసా, 5 ఏళ్ళు తిరిగి చూసుకుంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షలు కూడా లేదు. నన్ను ఏమంటారు, ఏదో ఒకటి అంటగట్టాలి కాబట్టి వీడికి ఏదో ఒక కులాభిమానం ఉంటుంది. గోపలాపురం మైనింగ్లో కూడా మీకు వాటాలు ఉన్నాయనేది కూడా ఒక వాదన ఉంది, వాస్తవమా కాదు? భారతీయ జనతా పార్టీలో ఆమె ఎంపీ అయితే నాకేం సంబంధం ఉంది? ఆమెను చూడలేదు అసలు, లేదు ఆమె ఎవరు పరిచయం కూడా లేదు.